E క్రీస్తు నాధునియందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా ప్రభునామంలో మీ అందరికీ శుభావందనాలు తెలియచేస్తున్నాను ఒక రాజ్యంలో ఒక మహారాజు తన ప్రజల్ని ఎంతో ప్రేమతో చూసుకుంటూ చక్కగా పరిపాలిస్తున్నాడు ఆయన యొక్క పరిపాలనలో అతనికి తోడుగా ఉండి తన యొక్క పరిపాలనలో సేవలు అందించడానికి అతనికి ప్రధానంగా నలుగురు ప్రధాన సేవకుల్ని ఆయన నియమించుకునున్నాడు వాళ్ళు కూడా ఎంతో బాధ్యతాయుతంగా వారి యొక్క పరిపాలన విభాగంలో వారికి వారికి ఇవ్వబడినటువంటి పవర్స్ తోటి అధికారంతో చక్కగా రాజుకి సహాయపడుతుండేవారు ఈ విధంగా ఉన్న కొన్నాళ్లకు ఈ మహారాజుకి ఒక కొడుకు పుడతాడు ఎంతో సంబరపడిపోతారు రాజ్యమంతా కూడా ఎన్నో సంబరాలు చేయిస్తాడు ఆ విధంగా కొడుకు పుట్టినరోజును ఘనంగా జరుపుతున్నటువంటి సమయంలో ఆ మహాసభలో ఈ మహారాజు ప్రకటిస్తారు ఇదిగో నాకు వారసుడు పుట్టాడు ఇతడే నా వారసుడు మీరు ఎలాగైతే నాకు గౌరవించి విధయించి సేవలు చేశారో నా కుమారుడు కూడా అదే విధంగా మీరు గౌరవించి సేవలు చేసి మీరు తరించండి మిమ్మల్ని ఎప్పుడు కూడా నాలాగే బాగా చూసుకుంటాడు అని చెప్పి ప్రకటించాడు ఆనాటి ఆ పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా ముగుస్తాయి అయితే అక్కడ ఈ ప్రధాన సేవకులు ఉన్నటువంటి ఒక పెద్ద సేవకుడు మాత్రము దిక్కార స్వరాన్ని వినిపిస్తాడు యజమానుడు మహారాజు కంటే సేవలు చేస్తాం కానీ ఆయన పుట్టినటువంటి కొడుకులకు కూడా సేవలు చేస్తామా ఇలాగే బానిసలంగా ఉండిపోతామా ఇంక మనం ఎదగమా ఈ విధంగా ధిక్కార స్వరాన్ని అతను గర్వంతో చెప్తాడు తోటి సేవకులు ఖండిస్తారు అలా మాట్లాడకూడదు అని అన్నప్పటికి కూడా ఇతను వినడు సరే కదా ఇతను అన్నటువంటి ఆ మాటలు ఆ చెవిని ఈ చెవిని పడి మహారాజుకి చేరతాయి మహారాజు పిలిపిస్తాడు ఏంటి ఇలా ఉన్నావంటా చెప్పి అతను ఏమాత్రము కూడా భయపడక గర్వంతో అతను అన్నటువంటి మాటలని మళ్ళీ రిపీట్ చేస్తారు అవును మీకంటే మేము ఏదో చేస్తాం మీ పుట్టిన వాళ్ళు కూడా చేయాలంటే ఎలాగా అనుకుని చెప్పి అనేసరికి ఆ మహారాజుకు కోపం వస్తుంది నాకు నా కుమారునికి సేవలు అందించినటువంటి అందించకుండా ఉన్నటువంటి విధేయించకుండా ఉన్నటువంటి నీవు నా రాజ్యంలో ఉండ తగదు ఎందుకంటే నీవు గర్వంతో నిండి ఉన్నావని అతన్ని రాజ్యం నుంచి బహిష్కరిస్తాడు ఒక్కసారి గర్వముతోటి బహిష్కరించబడినటువంటి ఈ సేవకుడు అలాగా పతనమైపోతాడు ప్రి సహోదరి సహోదరులారా నేడు మన యొక్క తల్లి శ్రీ సభ మన యొక్క ప్రధాన దూతలైనటువంటి పునీత మిఖాయేలు రఫాయేలు గాబ్రియేలు దూతలు యొక్క పండుగను కొనియాడుతున్నది ఇక్కడ మన ఈ యొక్క మహా మన యొక్క మహారాజు తండ్రి దేవుడు యువరాజు క్రీస్తు ప్రభువు ఆ యువరాజు యొక్క స్థితి మహాఘనమైనటువంటి స్థితిని గురించి ఈరోజు దానియేళ్ళు వర్ణిస్తూ తన చూ దర్శనంలో చూసినటువంటి ఆ మహా యువరాజు యొక్క రారాజు యొక్క వైభవాన్ని గురించి వర్ణిస్తూ ఉన్నారు దానియేలు ఏడవ అధ్యాయము తొమ్మిదవచ నుంచి నేను చూచుచుండగా సింహాసనములను అమర్చిరి శాశ్వత జీవి యొక్క గద్దెపై ఆసనుడయ్యను అతని వస్త్రములు మంచు వలె తెల్లగా ఉండెను తల వెంట్రుకలు తెల్లని ఉన్నివలే నిర్మలముగా ఉండెను అగ్నిచక్రములపైనున్న అతని గద్దె అనల జ్వాలము జ్వాలలతో మండుచుండెను ఆ గద్దె నుండి అతని ఎదుటి నుండి అనల ప్రవాహము పారుచుండెను వేనవేలు బంటలు అతనికి ఊడిగము చేయుచుండిరి లక్షల కొలది సేవకులు అతని ఎదుట నిలిచి ఉండిరి అంతటా న్యాయస్థానమున పని ప్రారంభం కాగా గ్రంథములను విప్పిరి ప్రి సహోదరి సహోదరులార దానియలు ప్రవక్తికి ఇచ్చినటువంటి దర్శనంలో ఈ యొక్క కుమారుడైనటువంటి క్రీస్తు శాశ్వత జీవిగా ఎంత వైభవంతో వెలిగిపోతున్నాడో ఇక్కడ మనము చూడవచ్చు ఇంత వైభవంతో ఉన్నటువంటి ఆ యొక్క కుమారుడికి లక్షల కొలది కోట్ల కొలది సైనికులు సేవలు చేస్తూ ఉన్నారు అలాగ సేవలను చేసేటటువంటి వీరిని పర్యవేక్షించుకున్నటువంటి వారే పర్యవేక్షి చేస్తున్నటువంటి వారే ఈ ముగ్గురు ప్రధాన ఈ ప్రధాన దేవదూతలు మిఖాయిలు దేవదూత సర్వసైన్యాధ్యక్షుడిగా ఉంటూ ఆయన తన యొక్క అధికారాన్ని ఎంతో బాధ్యతాయుతంగా సేవలు అందిస్తూ ఉన్నాడు ఇక రఫాయల దూత స్వస్థతలను ఇస్తూ విడుదలని ఇస్తూ ఉండేటటువంటి శక్తిని కలిగి శాంతి సందే సమాధానాలు ఇచ్చేటటువంటి విభాగానికి అధికారిగా ఉండి సేవలు అందిస్తున్నారు ఇక గాబ్రేలు దూత దేవుడి నుంచి వచ్చేటటువంటి శుభవర్తమానాలని శాంతి సమాధాన సందేశాలని వినిపించటము అన్నటువంటి విభాగానికి అధికారిగా ఉండి ఈ విధంగా వారు కార్యాల కార్యాలను నిర్వహిస్తూ ఉన్నారు ఇక వీరితో పాటు ఒకరు ఉండేవారు అతను లూసిఫర్ లూసిఫర్ అందరికంటే మొట్టమొదట ద క్రియేటెడ్ సన్ ఆఫ్ గాడ్ దేవుడితనికి కూడా ఒక బాధ్యతనిచ్చి ఉన్నాడు అతను నిత్యము దేవుని సన్నిధానంలో ఉండి కోఠాను కోట్ల దేవదూతులతోటి దేవుని మహిమపరిచేటటువంటి గీతాలను ఆలపించేటటువంటి గొప్ప స్థుతి ప్రక్రియ చేసేటటువంటి గొప్ప పనిని ఇతనికి ఇచ్చి ఉన్నారు ఇతను మహాజ్ఞాని ఇతనికి తెలిసి తెలియనిదంటూ ఏమీ లేదని ఎజ్కీయాల ప్రవక్త తెలియజేశారు అంటే అంత గొప్ప జ్ఞానంతో నింపబడి ఉన్నాడు అయితే అతను ఆ యొక్క బాధ్యతను సక్రమంగా నిల నిలబెట్టుకోలేదు ఎందుకో తెలుసా యేసుక్రీస్తు యువరాజు తండ్రి దేవుని యొక్క జనత కుమారుడు బిగాటన్ సన్ ఆయన నుండి ఉద్భవించినవాడు కానీ ఈ యొక్క లూసిఫర్ వీరు దేవుని చేత సృష్టింపబడినవాడు క్రియేటెడ్ సన్ క్రియేటెడ్ సన్కి ఎక్కువ పవర్స్ ఉంటాయా లేకపోతే బిగాటన్ సన్ అంటే జనతైక కు కుమారుడుగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభుకి తండ్రితో సమానత్వం ఉంటుందా ఆలోచించండి ఇతను ఆలోచించలేకపోయాడు గర్వంతో నింపబడి ఉన్నాడు నీకేంటి నేను సేవలు చేసేది అని తండ్రికి కుమారుడికి వ్యతిరేకంగా పలికాడు అలా పలుకుతూ తన భావజాలాన్ని మొత్తము తన వెనుక ఉన్నటువంటి చాలామంది దేవదూతులకి చేరవేశాడు ఒకే మాటతో త్రిప్పగలిగాడు ఏమిటో తెలుసా ఈ యొక్క స్వర్గంలో బానిసలుగా బ్రతికే కంటే నరకంలో రాజ్యాల బ్రతకడం మేలు అని చెప్పి ఆ ఒక్క వాక్యంతో ఆ విధంగా చాలామంది దేవదతలు తన వైపుకి తిప్పుకున్నట్టు ఒక రచయిత రాస్తున్నాడు అది నిజమే కావచ్చు ఆ విధంగా గర్వభావాలతో ఉన్నాడు కాబట్టే దేవుడు స్వర్గరాజ్యం నుంచి ఇతన్ని బహిష్కరించి వెళ్ళగొట్టాడు ఫ్రీ సహోదరి సహోదరులారా అతను వెళ్ళిపోయినప్పటికీ కూడా దేవుని యొక్క ప్రధానమైనటువంటి బాధ్యతలు ఈ ముగ్గురు దేవదూతలు మిఖాయేలు రఫాయేలు అదేవిధంగా దూతలు వాటిని కొనసాగిస్తున్నారు నేడు అటు కుమారుడైనటువంటి క్రీస్తుకు సపర్యలు సేవలు చేస్తూ ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి ఈ యొక్క మానవాళ్ళంతటికీ కూడా సహాయ సహకారాలు వారు అందిస్తూ ఉన్నారు ప్రీ సహోదరి సహోదరులారా వీరి సహాయాన్ని మనము కోరుకోవాలి వీరి మధ్యవర్తిత్వాన్ని ప్రార్థనా మధ్యత్వాన్ని మనం కోరుకుంటున్నప్పుడు మనకి భద్రత ఉంటుంది మనకు అన్ని ప్రమాదాల నుంచి అన్ని అనారోగ్యాల నుంచి అన్ని సాధానుబంధనాల నుంచి మనకి సంపూర్ణ భద్రతను వీరి నుంచి మనం పొందగలుగుతాం అన్ని శుభ సందేశాలు ఆయురారోగ్యాలు వీరి నుంచి మనము పొందగలగడానికి వీరి ప్రార్థనా సహకారం కూడా మనకెంతో ఉంటుంది కనుక రోజు మన తల్లి శ్రీ సభ వీరు ముగ్గురి పండుగను జరుగుతున్నటువంటి తరుణంలో వీరి ప్రార్థనా మధ్యవర్తిత్వం ద్వారా ఆ దేవాది దేవుని యొక్క గొప్ప కృపలన్నిటిని మనకు అందచేయటటువంటి విధంగా మనం ఈ ప్రార్థనలో ఏకీభవించమని కోరుతుంది మరి ప్రియ సహోదరు సహోదరి మరి ఆ విధంగా నీవు కూడా దేవుని నుంచి వరాలను అనుగ్రహాలను పొందుతున్న నీవు మరొకరికి నీవు కూడా రక్షణ సహకారిగా ఉండాలి నీవు కూడా ఈ దేవదూతల వలె సహకారిగా అదేవిధంగా సహాయం అందించే వాళ్ళగా నీవు కూడా మెలగాలి నీవు కూడా ఒక దేవుని దూత వలె పనిచేయగలగాలి అప్పుడు దేవుని యొక్క హేరాలమైనటువంటి దీవెనలు నీకు నీ కుటుంబానికి కోకొలలుగా లభిస్తాయి ప్రార్థించదము సర్వశక్తి గలనిచ్చి సర్వేశ్వరానికి స్తోత్రాలు ప్రభు దేవాని యొక్క దేవదూతలు ప్రధాన దేవదూతలు యొక్క పండుగను కొనియాడుతున్నటువంటి తరుణంలో దేవ మాకు తెలియకుండానే వారు మాకు ఎంతో పరిచర్యలు చేస్తున్నారు మేము పరిశుద్ధతలో ఉండడానికి పాపంలో పడకుండా ఉండడానికి వారు మాకు మా కొరకు నీ దగ్గర నిత్యము ప్రార్థన చేస్తూ మమ్మల్ని కాపాడుతున్నందుకు దేవా నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాము దేవా మేము వారిచ్చేటటువంటి సూచనలు వారు చూపించేటటువంటి విధానాలను మేమును అర్థం చేసుకుంటూ ఆ మార్గాల్లో పయనిస్తూ నిన్ను మరింత ఎక్కువగా పూజించి మహిమపరిచేటటువంటి కృపను మాకు అనుగ్రహించండి ప్రత్యేకించి ఎవరెవరైతే బంధనాలలో ఉన్నారో బాధలలో ఉన్నారో సమస్యల్లో ఉన్నారో అనారోగ్యాలు ఉన్నారో దాయగల మా ప్రభు ఈ దేవదూతల ప్రార్థన మధ్యవర్తిత్వపు వేడుదల ద్వారా వారందరికీ సంపూర్ణ ఆయుర స్వస్థతలను అనుగ్రహించండి మన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము ఆమెన్ సర్వశక్తి సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ ఆశీర్వదించి కాచి కాచిక పాడుదరుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ